ఓం శాంతి పదమూడు ఫిబ్రవరి వేల ఇరవై రెండు అవ్యక్త హంస యొక్క విశేషతలు ఈరోజు పిల్లలందర్నీ విశేషాత్మలుగా తయారుచేసే బాబ్దాద ప్రతి ఒక్క హంస విశేషతలను చూస్తున్నారు హంసలో నిర్ణయశక్తి మరియు శక్తి విశేషంగా ఉంటాయి అందుకే గ్రహించే శక్తి కూడా విశేషంగా ఉంటుంది దీనివలన ముత్యాలు మరియు రాళ్లు రెండింటినీ పరిశీలిస్తుంది మరియు తర్వాత నిర్ణయిస్తుంది ఆ తర్వాత ముత్యాలను గ్రహిస్తుంది రాళ్లు రప్పలను వదిలేస్తుంది కావున పరిశీలించడము నిర్ణయించడము మరియు గ్రహించడము అనగా ధారణ చేయడము ఈ మూడు శక్తుల విశేషత కారణంగా సంగమయుగి సరస్వతి తల్లి యొక్క వాహనంగా హంసను చూపించారు అయితే కేవలం ఒక్క సరస్వతి తల్లి యొక్క స్మృతి చిహ్నం మాత్రమే కాదు కాని తల్లి సమానంగా తయారయ్యేటువంటి జ్ఞానవీణ వాదినీలు మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు కూడా ఈ మూడు విశేషతలు అత్యంత అవసరము మీరందరూ బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేస్తూనే జ్ఞానం ద్వారా వివేకం ద్వారా మొదట పరిశీలన శక్తి యొక్క ఆధారాన్ని గుర్తించారు తమను తాము గుర్తించారు సమయాన్ని గుర్తించారు తమ బ్రాహ్మణ పరివారాన్ని గుర్తించారు తమ శ్రేష్ఠ కర్తవ్యాన్ని గుర్తించారు ఆ తర్వాత నిర్ణయించుకున్నారు అప్పుడే బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేశారు వీరు అదే కల్పకృతం యొక్క అనంతమైన తండ్రి పరమాత్మ నేను కూడా అదే కల్పకృతం యొక్క శ్రేష్టాత్మను అధికారి ఆత్మను ఇది పరిశీలించిన తర్వాత నిర్ణయించుకున్నారు తండ్రిని పరిశీలించకుండా నిర్ణయించలేరు చాలామంది ఆత్మలు వరకు కూడా సంబంధ సంపర్కంలో ఉన్నారు చాలా బావుంది చాలా బావుంది అని అంటూ ఉంటారు కాని పరమాత్ముని పరిచయం లేదా పరిశీలించే శక్తి లేని కారణంగా ఎలా తయారవ్వాలి లేదా ఏం చేయాలి అనేది నిర్ణయించలేరు అందుకే బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేయలేరు సహయోగులుగా అవుతారు కానీ సహజయోగి జీవితాన్ని తయారు చేసుకోలేరు ఎందుకంటే రెండు శక్తులు లేవు అందుకే హోలీ హంసులుగా అవ్వలేరు పవిత్రత రూపి ముత్యాలు మరియు అపవిత్రత రూపి రాళ్ళు రెండింటినీ వేరువేరు అని భావించకపోతే పవిత్రతను గ్రహించగలిగే శక్తి రాజాలదు కనుక హోలీ హంస యొక్క విశేషత మొదటి శక్తి పరిశీలించడము అనగా గుర్తించడము హోలీ హంసలైన మీలో ఈ రెండు శక్తులు ఉన్నాయి కదా ఎందుకంటే తండ్రిని గుర్తించారు తమను తాము కూడా గుర్తించారు నిర్ణయం కూడా సరిగ్గా తీసుకున్నారు కనుకనే బ్రాహ్మణులుగా అయ్యారు మరియు నడుస్తున్నారు ఈ విషయంలోనైతే అందరూ పక్కాగా పాస్ అయ్యారు కాని ఏదైతే సేవ చేస్తారో మరియు కర్మలోకి వస్తారో మొత్తం రోజంతటి దినచర్యలో ఏ కర్మలైతే చేస్తారో సంబంధ సంపర్కంలోకి వస్తారో అందులో ప్రతి కర్మ సఫలతాపూర్వకంగా ఉండాలి మరియు సంపర్కంలో ఉన్న ప్రతి ఆత్మ యొక్క సంబంధంలోకి రావడంలో సదా సఫలత ఉండాలి అన్ని రకాల సేవలలో మనస వాచ కర్మణ మూడింటిలోనూ సదా సఫలత అనుభవం అవ్వాలి దీనికి కూడా పరిశీలనా శక్తి మరియు నిర్ణయించే శక్తి ఇందులో ఫుల్ పాస్గా ఉన్నారా సేవలో సఫలత మరియు సంపర్కంలో సఫలత సదా ఉండకపోవడానికి కారణం చెక్ చేసుకోండి అదేమిటంటే కార్యాన్ని వ్యక్తిని ఆత్మను పరిశీలించే శక్తిలో తేడా వచ్చేస్తుంది ఏ ఆత్మకు ఏ సమయంలో ఏ విధిపూర్వకంగా సహయోగం కావాలో లేక శిక్షణ కావాలో స్నేహం కావాలో ఆ సమయంలో ఒకవేళ పరిశీలించే శక్తి తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా సంబంధంలో సఫలత ప్రాప్తిస్తుంది కానీ జరుగుతుందేమిటి ఏ ఆత్మకు ఏ సహయోగం లేక ఏ విధి ఆ సమయంలో కావాలో అది ఇవ్వకుండా లేదా పరిశీలించలేని కారణంగా తమదైన పద్ధతిలో వారికి ఇస్తారు లేక విధిని ఉపయోగిస్తారు అందుకే సంతుష్టత యొక్క సఫలత ఉండదు ఎలాగైతే శారీరక అనారోగ్యాన్ని పరిశీలించే విధి డాక్టర్కు రాకపోతే ఏం జరుగుతుంది బాగయ్యేందుకు బదులుగా ఒకటికి అనేక రోగాలు ఇంకా ఉత్పన్నమవుతాయి పేషెంట్కు సతుష్టుత యొక్క సఫలత లభించదు దీనినే సాధారణ మాటల్లో బాప్తాదా ప్రతి ఒక్కరి నాడిని పరిశీలించండి అని అంటారు నడవడమూ మరియు నడిపించడము కూడా అవసరము కావున ఏం చేయాల్సి ఉంటుంది గుర్తించే అనగా పరిశీలించే శక్తిని తీవ్రతరం చేయాల్సి ఉంటుంది ఇందులో తేడా వచ్చేస్తుంది దీనినే మీరు సాధారణ భాషలో హ్యాండ్లింగ్ నిర్వహణలో తేడా ఉంది అంటారు వీరి హ్యాండ్లింగ్ నిర్వహణ పాత పద్ధతి వీరిది కొత్త పద్ధతి అని అంటారు కదా ఈ తేడా ఎందుకు వచ్చింది ఎందుకంటే ప్రతి సమయము ప్రతి ఆత్మను మరియు ప్రతి కార్యాన్ని పరిశీలించే శక్తి కావాలి మొత్తానికి పరిశీలన శక్తి వచ్చింది కానీ విస్తారమైన మరియు అనంతమైన పరిశీలన శక్తి యొక్క అవసరం ఉంది ఆ సమయంలో ఆ ఆత్మ యొక్క గ్రహించే శక్తి ఎంత ఉంది వాయుమండలమేమిటి మరియు ఆ ఆత్మకు వినేటువంటి లేదా శిక్షణ తీసుకునేటువంటి మూడ్ ఎలా ఉంది ఎలాగైతే ఎవరైనా బలహీన శరీరం కలవారుంటే వారికి చాలా ఎక్కువ శక్తి కలిగిన ఇంజెక్షన్ ఇస్తే పరిస్థితి ఏమవుతుంది వారు హార్ట్ హార్ట్ఫేల్ అయిపోతారు శాంతిలోకి కోమాలోకి వెళ్లిపోతారు అలాగే ఒకవేళ సంబంధంలోకి వచ్చినటువంటి ఆత్మ బలహీనంగా ఉంది ఆ ఆత్మలో ధైర్యం లేదు కాని మీరు వారికి శిక్షణ యొక్క డోస్ ఇస్తూనే ఉంటే వారి మూడ్ను సమయాన్ని వాయుమండలాన్ని పరిశీలించలేకపోతే రిజల్ట్ ఏమవుతుంది ఒకటేమో నిరాశ చెందుతారు మరియు శక్తి లేని కారణంగా గ్రహించలేకపోతారు అంతేకాక ఇంకా మొండికేస్తారు మరియు నిరూపణ చేసే ప్రయత్నం చేస్తారు మీరైతే మంచి భావంతోనే చేశారు కాని సఫలత లభించకపోవడానికి కారణమేమిటంటే పరిశీలించే మరియు నిర్ణయించే శక్తి తక్కువగా ఉన్నాయి అందుకే సఫలతామూర్తులుగా అవ్వడంలో పర్సంటేజ్ ఏర్పడుతుంది కనుక మొత్తం రోజంతటి కర్మలలో మరియు సంబంధాలలో పరిశీలించే శక్తి యొక్క అవసరం ఉంది కదా అందుకే శిక్షణ ఇస్తే ఇవ్వండి కాని అన్ని విషయాలను పరిశీలించి అప్పుడు అడుగువేయండి అలాగే సేవాక్షేత్రంలో కూడా ఒకవేళ ఆత్మల అవసరాన్ని లేక కోరికను పరిశీలించకుండా ఎంత మంచి జ్ఞానాన్నిచ్చినా ఎంత శ్రమించినా కానీ సఫలత ఉండదు బావుంది బావుంది అని అనడమైతే ఒక పద్ధతిలా అయిపోయింది ఎందుకంటే మీరు చెడు విషయాలైతే ఏవీ చెప్పరు కూడా కాని ఏదైతే సఫలత యొక్క లక్ష్యాన్ని పెట్టుకుంటారో దానికి సమీపంగా ఉన్నట్లు అనుభవం చేయాలంటే దానికోసం పరిశీలన శక్తి అత్యంత అవసరము ఎలాగైతే ఎవరైనా ముక్తిని కోరుకునేవారుంటే మీరు వారికి జీవన్ముక్తి మరియు ముక్తి రెండింటినీ ఇచ్చినా సరే వారు ఇష్టపడరు నీటి కోసం దాహంతో ఉన్నవారికి ముప్పై ఆరు రకాల భోజనాన్నిచ్చినా కాని వారు నీటి బిందువుతోనే సుతుష్టమవుతారు అంతేకాని భోజనంతో కాదు కనుక ముక్తిని కోరుకునే వారిని పరిశీలించి వారికి ముక్తి గురించి స్పష్టీకరణ ఇచ్చినట్లయితే వారి కోరిక కూడా పెరుగుతుంది మరియు జీవన్ముక్తిలోకి పరివర్తన కూడా అవుతుంది ఎవరికైనా ధారణ యొక్క విషయాలను వినడం బా అనిపిస్తే వారికి మీరు కల్పం ఐదు వేల సంవత్సరాలని లేక గీతా భగవంతుడెవరు అని తెలియజేయడం మొదలు పెడితే వారి ఇంట్రెస్ట్ మొత్తానికే సమాప్తమైపోతుంది అందుకే సేవలో కూడా ఆ ఆత్మ యొక్క స్థితి ఏమిటి మరియు నమ్మకమేమిటి వీటిని పరిశీలించడం అవసరము కనుక సేవలో సఫలత ఏ శక్తి ఆధారంగా లభించింది పరిశీలించే శక్తి కావాలి అజ్ఞాని ఆత్మల సేవలో కావచ్చు సహచరుల సేవలో కావచ్చు రెండింటిలోనూ సఫలతకు ఆధారం ఒక్కటే కనుక హోలీ హంస యొక్క విశేషత అయిన పరిశీలన శక్తిని అన్నింటికన్నా ముందు పెంచుకోండి పరిశీలించే శక్తి యథార్థంగా శ్రేష్టంగా ఉన్నట్లయితే నిర్ణయం కూడా యథార్థంగా ఉంటుంది మరియు మీరు ఎవరికి ఏదివ్వాలనుకుంటే దాన్ని గ్రహించే శక్తి వారిలో స్వతహగానే ఉంటుంది అప్పుడెలా తయారవుతారు నంబర్ వన్ సఫల్తామూర్త్ కనుక సేవలో కావచ్చు సంబంధంలో కావచ్చు లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఈ లక్షణాన్ని ధారణ చేయండి కావున రోజంతట్లో ఇది చెక్ చేసుకోండి మొత్తం రోజంతటి దినచర్యలో పరిశీలన శక్తి ఎంతవరకు యథార్థంగా ఉంది మరియు ఎక్కడైనా కరక్షన్ లేక ఎడిషన్ సరిదిద్దవలసిన లేక కలపవలసిన అవసరం పడిందా చేసిన తర్వాత కరక్షన్ అనేది దానంతటదే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే దివ్యబుద్ధి బుద్ధి యొక్క వరదానం అందరికీ లభించి ఉంది సమస్యలకు వశమే గాని సమయానికి లేక పరిస్థితికి వశమే గాని లేక ఎవరైనా ఆత్మల సాంగత్యానికి వశమే గాని లేక మాయ ద్వారా మన్మతానికి వశమే గాని ఆ సమయంలో పరవశులైపోతారు కానీ ఆ సమయం ఆ పరిస్థితి ఆ సాంగత్యం యొక్క ప్రభావం మన్మతం యొక్క ప్రభావం ఎప్పుడైతే తేలికవుతుందో అప్పుడు మళ్లీ తమ దివ్యబుద్ధి పనిచేస్తుంది దీనిని మీరు జోష్ నుండి హోష్ ఆవేశం నుండి వచ్చారు అని అంటారు అప్పుడు రియలైజ్ అవుతారు ఈ కరెక్షన్ లేక ఎడిషన్ జరగాల్సింది లేక చెయ్యాలి అని కాని రిజిస్టర్లో లేక కర్మలేఖల పుస్తకంలో మచ్చలేకపోయినా చుక్కైతే పడిపోయింది పూర్తి స్వచ్ఛంగా అయితే లేదు కదా అందుకే కర్మల లీల అతి గుహ్యమైనది అని అంటారు బాబ్దాదాకు పిల్లలందరి పట్ల అత్యంత స్నేహముంది కేవలం నిమిత్తంగా ఉన్నవారి పట్ల మాత్రమే ప్రేమ ఉంది ఇతరుల పట్ల లేదు అని కాదు ప్రేమ కారణంగానే ఇలా డైరెక్షన్ ఇస్తున్నారు ప్రేమ లేకపోతే ఎలా నడుస్తున్నారో అలా నడుస్తారులే అంటారు ఇంత ధైర్యం పెట్టి బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారంటే ఎగురుతున్నారంటే చిన్న బలహీనతైనా కూడా ఎందుకుండిపోవాలి ఇది ప్రేమ ప్రేమ ఉన్నవారిలోని లోపాలను ఎప్పుడూ చూడలేరు ఇది ప్రేమకు గుర్తు ఎవరి పట్లనైతే హృదయపూర్వకమైన సత్యమైన ప్రేమ ఉంటుందో వారి లోపాన్ని ఎప్పుడు లోపంగా భావిస్తారు అచ్చా ఏ కార్యం చేసినా ఎప్పుడు కూడా ఎటువంటి అలజడి యొక్క వాతావరణ ప్రభావంలోకి రాకండి మీ ప్రభావం వేసినట్లయితే వారు మీ ప్రభావంలోకి వచ్చేస్తారు మరియు హృదయం నుండి సఫలత మా సిద్ధాధికారము అని వెలువడుతుంది ధైర్యానికి చాలా ఉంది ఎప్పుడూ ఏ విషయంలోనూ గాబరా పడకండి వెయ్యి భుజాలు కలవారే తండ్రి యొక్క భుజాలు మీవి కూడా అయినట్లు కదా అచ్చా నలువైపులా ఉన్న సదా పరిశీలన శక్తికల విశేషాత్మలకు సదా ప్రతి కర్మ మరియు సంబంధంలో శ్రేష్ఠ సఫలతను ప్రాప్తి చేసుకునే మూర్తాత్మలకు సదా ధైర్యం మరియు శుభ భావన మరియు శుభకామనల ద్వారా పరివర్తన చేసే శక్తిశాలి ఆత్మలకు సదా వాహన కర్మలు అనే సంతోషపు పాటలను పాడే పిల్లలకు బాబ్దాద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము శాంతి యొక్క శక్తితో సంస్కారాల మిలనం ద్వారా సర్వకార్యాలను సఫలం చేసే భవ ఎవరైతే సి ఫాదర్ ఫాలో ఫాదర్ చేస్తారో తండ్రిని చూస్తారో మరియు అనుసరిస్తారో వారే సదా సదానిర్విఘ్నంగా ఉండగలరు సీ సిస్టర్ సీ బ్రదర్ సోదరిని చూడడం సోదరుణ్ణి చూడడంతోనే అలజడి కలుగుతుంది అందుకే ఇప్పుడు తండ్రిని ఫాలో చేస్తూ తండ్రి సమానమైన సంస్కారాలను తయారు చేసుకోండి అప్పుడు సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సదా నిర్విఘ్నంగా ఉంటారు శాంతి యొక్క శక్తితో అనగా శాంతిగా ఉండడంతో ఎంత పెద్ద విఘ్నమైనా సరే సహజంగా సమాప్తమైపోతుంది మరియు సర్వకార్యాలు స్వతహాగా సంపన్నమైపోతాయి స్లోగన్ ఎవరైతే ఏ విషయాన్నైనా ఏకకాల దృష్టితో చూడకుండా ప్రతి విషయంలోనూ కళ్యాణముంది అని భావిస్తారో వారే త్రికాల త్రికాలదర్శులు శాంతి